సరే, మనం లాస్ట్ టైం కూడా ఈ ఇష్యూని మనం డిస్కస్ చేసాము. సరే, పరీక్ష వాయిదా వేయాలని కొందరు, కంటిన్యూ చేయాలని కొందరు, సంఖ్య పెంచాలి, ఉద్యోగుల సంఖ్య పెంచాలని కొందరు, డిఎస్సి 11,000 కాదు 25,000తో నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్పటిదాకా వాయిదా వేయాలని, దీన్ని అడిచేసి ఇది చివరికి అది మళ్ళీ కోర్టులలో కేసులు గతంలో ఉన్నాయి, కేసులు రేపు కూడా పడవని గ్యారంటీ లేదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో కేసులు పడ్డటువంటి ఉన్నాయి, కోర్టులు కూడా దాని మీద వాయిదాల మీద వాయిదాలు వేసి సంవత్సరాలు గడిచినవి, స్టేలు ఇచ్చినవి, అవన్నీ చాలా జరిగినాయి. మళ్ళీ ఇవాళ కూడా సరే ఏదో ఒక ఓంప్రదమైన నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎగ్జామ్ పెడదామనుకుంటే ఆందోళన స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆందోళన రెండు మూడు రకాల ఒపీనియన్స్ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కొంతమంది ఇంతకన్నట్టు ఫ్రెషర్స్ ఏమో కొంత టైం కావాలని, వాళ్ళు వాళ్ళేమో ఎప్పుడు పెట్టినా రెడీ అని, ఇట్లా కొన్ని అభిప్రాయాలు. రెండో సంఖ్య పెంచాలి అని, 2:1:100 అనేటువంటిది, ఇట్లాంటివన్నీ ఇష్యూస్ దీని అక్రాస్ ది టేబుల్ కాకుండా ఎవరికి వాళ్ళు ఇట్లా అంటే దీనికి ఏంటి సొల్యూషన్ అని. గౌరీ గారు వినపట్లే, ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు, ఏంటంటే డిఫరెంట్ గా మేము జాబ్స్ క్రియేట్ చేస్తాం, జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము. ఇట్స్ ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది. అది ఏ గవర్నమెంట్ కూడా ఒకటేసారి 1,00,000 జాబ్లు అనౌన్స్ చేయాలన్నా కూడా కష్టమే వాళ్ళకు. సో దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఫేజ్ మేనర్ లో ఇస్తున్నారు కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి కొంతమంది స్టూడెంట్స్ మేము ప్రిపేర్ కాలేదు, మేము పోస్ట్ పోన్ చేయాలంటే అంటే దాని సంఖ్య ఎంత ఉందంటే ఎవరికి తెలియదు. ఎంతమంది ప్రిపేర్ అయ్యారు, ఎంత ప్రిపేర్ కాదు, ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఈ గ్రూప్స్ రాసే వాళ్ళు, సివిల్స్ రాసే వాళ్ళు ప్రిపరేషన్ అయితే ఉంటారు వాళ్ళు. అంటే ఇది ఒకటే గ్రూప్ అని మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అని కాదు, రకరకాల జాబ్స్ కోసమే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా అంచనా వేయడం కూడా వెరీ డిఫికల్ట్. అది హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో గొడవ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేయాలి, మాకు టైం చేయాలి, ఇంకా కొన్ని పోస్ట్ పెంచాలని. కొన్ని పోస్ట్ పెంచాలి, ఇంకా ఒకవేళ మెగా డిఎస్సీ చేయాలంటే కూడా ఏ గవర్నమెంట్ కూడా కష్టమే. అది ఎందుకంటే ఉన్న జాబ్స్ వెకేషన్ ఎట్ల వేకెంట్ అవుతా ఉంటే నిజంగా అట్లా ఫిల్అప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం కాబట్టి డిఫరెంట్ గా స్టూడెంట్స్ వల్ల కొంతమంది స్టూడెంట్స్ జెన్యున్ గా వాళ్ళు ప్రిపేర్ కాకపోవచ్చు ఇది ఉంది, కానీ వీ డోంట్ నో దే మెజారిటీ. 1,000 మంది స్టూడెంట్స్ అక్రాస్ ద స్టేట్ ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ గా ఒక ఈ గ్రూప్ వల్ల కాదు ఇతర జాబ్స్ కోసం కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు. కాబట్టి ఒకసారి అనౌన్స్మెంట్ చేసాక గవర్నమెంట్ ఐ థింక్ స్టూడెంట్స్ షుడ్ పార్టిసిపేట్, ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాని ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంటే మళ్ళీ ఇంకా ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ డిలే అయితే మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ ది గవర్నమెంట్ ప్రామిస్ చేసిన ప్రకారంగా కొన్ని జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నది, నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఐ థింక్ ద స్టూడెంట్ షుడ్ బి ప్రిపేర్ అండ్ రైట్ ఎగ్జామినేషన్ అండి. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగి.